సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్లో బీజేపీ నియోజకవర్గ సమావేశానికి హాజరైన మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ దేశానికి రెండవసారి ప్రధానమంత్రిగా చేసే మోడీ గారి కోసం ఎటువంటి కల్మషం లేకుండా ఈ దేశ భవిష్యత్ కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. 16 ఎంపీ సీట్లు ఉంటే 216 సీట్లను ఏ విధంగా చేస్తారు, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కవితకు 195 నామినేషన్లు వేసినారు అంటే రైతులకు చేసిన పాపమేనని, మీరు అభివృద్ధి చేసినట్లయితే రైతులకు ఎందుకు ఒప్పించడం లేదని కేసీఆర్ గారిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరోత్తం రెడ్డి, మోహన్ రెడ్డి, విద్యాసాగర్, రామచందర్రావు, దూది శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండోసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసేటువంటి ఎన్నికగా భావించి కడుపులో ఉన్నటువంటి కల్మషాలన్నీ గ్యాసుల్ని దూరం పెట్టి ఒక 10 రోజులు ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేయాల్సిందిగా మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. చంద్రశేఖర్ గారు చాలా మాటలు చెప్తా ఉన్నారు. నిన్న కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గవర్నమెంట్ కేటీఆర్ గారు కూడా చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఏమని, మాకు 16 ఎదురు, మాకు 16 ఎత్తే నేను ఢిల్లీ పోయి 216 ఎత్తే వరకు కూర్చొని చెప్తున్నాడు సార్. అంటే సార్ గారిని లేదా సార్ తనయుడు గారు ఏమనుకుంటున్నారంటే, మొన్న 88 గెలిచినాం, ఈ 88 నిన్ననే సెంచరీ కొట్టించినాం, రేపు మాకు 16 ఎత్తే ఈ 16 తీసుకుపోయి 216 ఎత్తామని చెప్పి ఉత్తర కుమార ప్రకల్పాలు కొత్తగా కూర్చీలోకి వచ్చిన కేటీఆర్ గారు గొప్పగా చెప్తున్నారు. ఈ మాట ఎందుకంటే కూడా చెప్తానండి, మరి వాళ్ళ చెల్లె చాలా కష్టపడుతుంది, మనందరితో బతుకమ్మ రాణించింది, సోదరి నిజామాబాద్ వెళ్ళి మరోసారి నామినేషన్ వేసింది. రైతులు కనీస మద్దతు ధర ఇవ్వకపోతే, వాళ్ళకి అక్కడ పసుపు వాళ్ళు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే కోపం వచ్చి మా నిరసన తెలియజేస్తామని చెప్పి వచ్చి నామినేషన్ వేసిరు. దగ్గర దగ్గర 195 మంది నామినేషన్ వేసి దేశంలో నువ్వు అందరు నొప్పి ఏమంటే, ఆడ మమతా బెనర్జీ ఒప్పుకునే, ఇక్కడ నవీన్ పట్నాయక్ ఒప్పుకున్నాడు, రాహుల్ గాంధీ ఒప్పుకునే, ఇక్కడ శరద్ పవార్ ఒప్పుకునే, నీ టెన్ కిందికి అందరు వస్తున్నాయి. 216 అయితే సారు గత పెద్దల గురించి మాకు తెలియదు, కానీ గరీబ్ రైతులు ఎవరైతే నామినేషన్ వేసిరు, నీ బిడ్డ 5 ఏళ్ళు పాలించినాక, నీ బిడ్డ 5 సంవత్సరాలు బతుకమ్మలు ఆడించినాక, నీ బిడ్డ చాలా గొప్ప నాయకురాలని చెప్పుకున్న తర్వాత ఆ నియోజకవర్గంలో 195 మంది రైతుల్ని ఒప్పించి మెప్పించి నామినేషన్ ఇస్తున్నా చేసిన చేత కానీ నువ్వు ఏం చెప్తావు, 16కి 216 చేస్తాడంట. 195 మందిని ఒప్పించి వాళ్ళు పండించిన పంటకు కనీస మద్దతు ఇప్పించి ముందుగా నామినేషన్ విడుదల చేపిస్తే సార్ చాలా పెద్దవారు అనుకోవడానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. నువ్వు ప్రధానమంత్రి అయితే అంటే నీ ఎంత వాళ్ళు నిలుచుంటారు, ఎవరు నిలుచుంటారు సారు, నీ అల్లుడే నిలుచోడు రోజు రాదు తెలుస్తుంది. మే 23 తర్వాత ఇది నువ్వు చూసుకోసారు, నీ కుటుంబం సంగతలేకనే నీ కారు 4 పైలు మంచిగానేవని ఓ పయ్య ఇంట్లో ఊగుతుందని డౌట్ వచ్చే స్టెప్ని తెచ్చి రాజ్యసభలో పెట్టుకున్నావు సార్. నువ్వు దంత ముందు చూపుకున్నవి నేను ఎంకాల పై చూసిపోతుంది ఎందుకు అర్థమవుతుందని, ఎక్కడ నాయకుల సుట్కేసులు లేవు, నీ ఎక్కడ నాయకుల బస్సులు లేవు, 2014లో నువ్వు పార్టీలోకి వచ్చి బీఫామ్ తెచ్చుకున్న రోజు నీ బస్సులన్నీ ఇవాళ నీ బస్సులన్నీ నా చెప్పా సిద్దిపేట అభ్యర్థి మొమ్మకాడికి వస్తా, మెదక్ జిల్లాకి నువ్వు ఎంపీ అయ్యాక నువ్వు చేసిందేదో చెప్పు, నేను చేసిందో నేను చెప్తా. భారతీయ జనతా పార్టీగా 2014 నుంచి 2019 దాకా మేమేమిచ్చినామో చెప్తాం, నువ్వు కొట్టాడు తెచ్చిందే ఒక రూపాయి చెప్పు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేసిన మీకందరికీ పేరు పేరున నమస్కారం తీసుకోవాలి. ఏ మనం ఏదైనా ప్రచారం చేయాలని అర్థం పైన ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇలా మిత్రులారా, భారతీయ జనతా పార్టీకి తప్పకుండా ఓటు వేస్తామని ఇలా ఓటు ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా బేరేజ్ వేసుకుంటున్నారు. మనం కలగనంటున్న సిద్దిపేట నుంచి కూడా మనం ఒక సీటును మనం 300 గెలుపునకు అందరం కృషి చేయాలని కోరుతూ, మరి అందరం కూడా ఒక 2 నిమిషాలు వేదికగా ఉన్న పెద్దలందరూ కూడా మనకు మార్గదర్శనం చేయాలని కోరుతున్నాను. శ్రీకాంత్ రెడ్డి గారిని 2 నిమిషాలు కానీ తీసుకున్నా కూడా ఇవాళ ఈ దేశము సురక్షితంగా ఉండాలన్న ధన్యవాదాలు అన్న విలేకరులకు పత్రిక ఇలా నిలబెడుతున్న వ్యక్తి మరి ఇలా మన రాగన్న మన అటువంటి ఒక సంబంధమైన వ్యక్తి నిజంగా పార్లమెంట్ లో అందులో మనం కూడా భాగస్వాములమై ఇక్కడ సరి మనం ఒక ఎంపీ అభ్యర్థిని ఆయన కార్యక్రమం ఇవ్వాల్సిన